Yes, Siri Ads MD Vivek speaking. Yahada, enduku cheyandi కంపెనీలకు జనాలని జనాలని కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరుల పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం. వచ్చే మండే కాంటాక్ట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సిరుల్ సార్, ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి. ఓకే సార్. షాంపూ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. సిడమ్ సిడమ్, రేపు మార్నింగ్ సోప్ యాడ్ చూస్తాను, నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి. ఓకే ఓకే సార్. అప్పులు చేసి డబ్బులు నిజంగా తగలబెడతావిరా? 15,000 అంటే మాటలా? దీనికి జస్ట్ 5,000. మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉంది, కొంచెం ఫ్రెష్ లే. ఆ మాత్రం లేట్ ఉంటది. నీ మొహానికి ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఒకటి. సూర్యచంద్రులు ఫ్రెష్ ఆ? ఒకళ్ళేమో పొద్దున వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు సాయంత్రం వస్తారు పొద్దున వెళ్ళిపోతారు. మనం ఫ్రెష్ అనుకోట్లా? అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి, లేదా రాణించలేము. చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేయడం కాదు, ఒకసారి అటు చూడు. ఏంట్రా ఆనందం, మీ కౌన్సిలర్ గారిని పదవుల నుంచి పీకేశారా? కాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు, నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు. అటు చుట్టూ లాగితే నలుగురు లేరు, మీద గ్రూప్ ఆడు నాయకుడు. ఇలా వాడు మా నాయకుడు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు. జిందాబాద్ ఒరే, నువ్వు కూడా నాకు డబ్బులే, నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను. నా దగ్గర లేవురా. ఒరే నా బాధ అర్థం చేసుకోరా, 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి వాండరే. వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అనుకున్నావా? చెక్కులు ఒప్పుకోరా, ఇంటికి రా ఇస్తాను. ఒరే డబ్బులు రెడీ ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తాబవుతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. ఓహో, వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను, వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు, ఒళ్ళొంచి పంచేయి, ఒళ్ళు కనపడేలా పంచేయకు, వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. అమ్మా సంధ్య, సంధ్య ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది. పార్వతి ఏంటయ్య గారు, థియేటర్ ఆన్ చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దేనికండి? కార్ గోతులు పడింది, నడుం పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటే ఆడదాని, నువ్వు తవ్వుతావా? కొంత తొక్కమంటారా? ఆయన నా మొగడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి, నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను, ముందు వెళ్ళు వెళ్ళు. సంధ్య పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ నుంచి వచ్చినాయి. అది తెలుసు, మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని. గుండెల మీద ఎలా చెప్పండి? ఇంత సడన్ గా అడిగితే ఎలాగే గుర్తు తెచ్చుకుని? ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు, గాలికి ఎగురేసి నా మీద పడి దేవుడి మీద అట్టు అలా నిలబడి చూస్తావండి. చెప్పరా 20,000 అయితే కౌన్సిలర్ అని చెప్తా, అమ్మాయిని చెప్పేస్తా. 15,000 అని చెప్పావు, ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ ఊరికి పెళ్ళింది, ఈ లోపు మీద గులాబ్ పూలు పడ్డాయి, నా మీద మల్లి పూలు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుంది? నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా, కింద రాత్రి ఎందుకు ఇంటి వెళ్దామని? నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా చూసారా, భార్య మీద ఎంత ప్రేమ ఉందో, ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినా పిల్లల్ని ఇలా పొట్టలంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవ్వడం సరే, నీ అనుమానం తీరిందా? చెప్పింది ఎవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా, చిన్న బెజ్జంలో కూడా దూరే సూది, తన బెజ్జంలోకి తాను దూరలేదు. ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఓ స్ట్రేచర్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా.
ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామా? మీరే ఉన్నారు. అరే అరే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర. లేకపోతే ఏంట్రా, ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగిలాడిపోతావంట్రా? నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా? అయ్య బాబోయ్, ఎలా మేనేజ్ చేసావురా? ఎలా అంటే సాంబు డార్లింగ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు. కరెక్ట్, టైం వేస్ట్ అనుకుంటారు. గుడ్ జాక్. ఆ పార్టీ ఎవరు? అయ్య బాబోయ్, నా ఫ్యామిలీ పార్టీ. ఇదేంటి ఇలా సడన్ గా ఊరిని దిగొచ్చింది? ఇదిగో నువ్వు ఎవరికి కనపడకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా. ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం? ఎవరండి అమ్మాయి? అమ్మాయా? ఎవరే? అదిగోనండి అమ్మాయే. అమ్మాయి అంటే ఎక్కడ? అదిగోండి నల్లకోటు తీసుకుంది. ఎక్కడే? అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు. ఏంటి ఇక్కడేనా? ఇక్కడే. ఏది ఇక్కడ? ఇక్కడండి కనపడదే. అదిగో జుట్టు సవరించుకుంటుందండి. ఎక్కడే? అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి. ఎక్కడే చెప్పు. వెళ్ళిపోతుందండి అమ్మాయి. ఎక్కడికి? ఏంటే నాకు కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది? వెళ్ళిపోతుందండి. అంటే నాకు కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా? మీకేం కనిపించడం లేదా? నువ్వు మారిపోయావే. మారిపోయావు. మరి ఆ అమ్మాయి భ్రమే. మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి. అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే? సీత రాముని అనుమానించిందంటే, సావిత్రి జమిని గణేష్ని అనుమానించిందంటే, శ్రీదేవి బోని కపూర్ని అనుమానించిందంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? చిచ్చి చిచ్చి పెళ్ళం అనుమానించిన మగుడు టీలో పట్ట ఏగలంటాడే. తెప్పే మంగళసూత్రం అన్నీ చచ్చిపోతాను నేను. అయ్యో అంత మాట నన్ను క్షమించండి. ఏమండి మీకేమైనా విజిల్ వినిపించిందా? లేదు. నాకు వినిపించలేదండి. ఓహో రమండి. అలా పిల్లల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కర్లేదురా. ఇచ్చే 20,000 ఇచ్చే. అయ్ 20 కదా అనుకుంది. ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను. నువ్వు 30,000 అవ్వలేదనుకో. ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెల్లంతా చెప్పేస్తాను. ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు? యారా చెప్పేమాట? డబ్బులు ఇచ్చేట్టాలే. ఏంటి డబ్బు ఇస్తానంటున్నారు? ఏమి లేచల్లమ్మా, రామాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు. రాముడి కోసం మీరు అడుక్కోవడం ఏంటి? రాముడు లాంటి మావాడు ఉన్నాడు, మొత్తం ఇచ్చేస్తారని చెప్పి. మంచి మాట చెప్పావన్నయ్య. ఎంత అవుతుంది? 35,000 అవుద్ది. 35,000 సరిపోతుంది. 50,000 తీసుకోండి. ఇంకో 5,000 తీసిరా చెల్లమ్మ, అన్నదానం కూడా చేద్దాం. అలాగే అన్నయ్య, ఇప్పుడే తెస్తాను. సుబ్బు సుబ్బు. గుడ్ మార్నింగ్ సార్. పిలిచారా సార్? లేదయ్యా అరిచాను. ఏమిటయ్య నువ్వు చేసిన పని? నేనేం చేశాను సార్? వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు, దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్స్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా. ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా సార్. ఏమిటివే? ఏంటయ్యా ఇవి? సార్ ఆడకాకి, పోతుకాకి, తోకెత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి. బాగున్నాయా సార్? ఏడ్చినట్టున్నాయి. తీసే ముందు స్మైల్ తీసానని ఏటు మొదలు పెట్టాయా? ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ పడగొట్టకు. బర్డ్స్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా? కాకి పక్షే సార్. కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని. చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు, మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి. ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది. వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు నా తోలు నుస్తారు. నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు. ఆగా, ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏంటి? ఫ్రీ బర్డ్ అంటే ఏంటి అనుకుంటున్నావు? ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతావని అర్థం సార్. ఊటీకి 2 టికెట్లు బుక్ చేయి, అలాగే అక్కడ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేయి. ఓకే ఓకే జేక్లాస్ బాయ్. ఏంటి జనకమ్మ గారు, ఇవాడు స్కూల్ అయిపోయిందా? బాగా ఏడిపిస్తున్నట్టున్నాడు. ఏం చేసిందిరా? ఈ ఓల్డ్ లేడీ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత షేమ్. సర్లే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. థాంక్యూ అంకుల్. ఏంటి నీ ఇంకా రాలేదు? హలో. ఏంటా చిలి పని? సందే నేను ఆంధివేలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఏ డోర్ తీయదు, డోర్ తీయదు. ఓకే సందే బాయ్. అమ్మగారు అమ్మగారు. ఏంటది చీరమ్మా? నేనేం తెమ్మలేదే. అయ్యగారు తెమ్మన్నారమ్మా, ఆఫీస్కి రమ్మన్నారు. ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను. ఇచ్చి వెళ్ళాలని చెప్పండి అమ్మా. అలాగే వస్తానమ్మా. నేను ఇంట్లో ఉంటే ఆఫీస్కి ఎందుకో? పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే, ఎవరికో తెప్పించుంటారు. చెప్తా సంజా. సంజా డార్లింగ్. ఇల్లు బజార్కి ఎక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు. ఏమైంది? ఈ చీర నాకేనా? కాదు. మరెవరికి? కామాక్షికి. ఆవిడెప్పటి నుంచి తెలుసో? చిన్నప్పటి నుంచి తెలుసు. ఇప్పుడు ఈ చీర అంత అర్జెంటుగా ఎందుకు ఇవ్వాలి? నీకు పిల్లలు పుట్టట్లేదు కదా, అందుకని. అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏంటి వాగుడు,
మనకి పిల్లలు పుట్టాలని కంచి కామాక్షమికి చేరబెడతాను మొక్కున్నాం కదా ఆడ్రస్ తెప్పించానే అయ్యయ్యో పవిత్రమైన దేవతకని చేరు తెప్పిస్తే అర్థం చేసుకోకుండా అడ్డుపడిపోయానండి నన్ను నేనే కొట్టుకోవాలి మీరు కూడా నన్ను కొట్టండి పర్వాలేదు నా చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమల్లిన ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకెందుకే నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్డు మీద కార్లో ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ ఇచ్చేవే లింకులు నేను కాదు మీరే పెట్టుకుని రూమ్ కి తీసుకెళ్లిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపడుంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్ముందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు 60 సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద ఒట్టు మరి ఆ ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుక్కో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుక్కో పర్వాలేదు వదిలేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల బిహేవ్ చేస్తావేంటిరా సంజయ 2 ఏళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకున్న రోజులే బాగుండేవి ఎవరేం చెప్పినా నమ్మేదాను కాదు ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు